हेलो फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल एजी फुड एंड क्राफ्ट क्रिएशंस। मैं चैनल वीडियो वच्चेसी समर स्पेशल मैंगो तो मैंगो रसम एला पेट्टालो चूपिंचबोतुन्नानु। सो प्रोसीजर लोके अयिते वेल्लिपोदाम, स्किप चेयकुंडा वीडियो चूडंडी। ఒకవేళ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక మ్యాంగోని తీసుకొని డైరెక్ట్ స్టవ్ మీద దాన్ని కుక్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇది కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. దీన్ని ఫ్లిప్ చేసుకుంటూ టూ సైడ్స్ కూడా ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఫస్ట్ కొద్దిగా చల్ల వాటర్లో వేసి స్కిన్ అంతా తీసేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్లో వేసి స్కిన్ తీసేసి తర్వాత మనం ఫ్రెష్ వాటర్ని వేసుకోవాలి. ఇదంతా పీల్ చేసేసుకోవాలి, లేకపోతే చేదుగా అయిపోతుంది. ఇలా మొత్తం స్కిన్ని తీసేసిన తర్వాత వీటిని మొత్తం స్మాష్ చేసుకోవాలి, లేకపోతే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా ఫ్రెష్ వాటర్ని వేసుకొని మ్యాంగో మొత్తంని కూడా స్మాష్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా అన్ని మనకి డిఫరెన్షియేట్ అయిపోతాయి. ఒకవేళ మీకు కావాలి అంటే ఆ పీసెస్ని తీసేయచ్చు, లేకపోతే అలాగే కూడా మనం రసం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అయితే పీసెస్ని అలానే ఉంచేస్తున్నాను. సో ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఒక 5 to 6 పచ్చిమిర్చిని సేమ్ మనం మ్యాంగోని ఎలా అయితే హీట్ చేసామో అదేవిధంగా స్టవ్ మీద వీటిని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో కానీ లేకపోతే ఇలా దంచుకోవచ్చు. ఇందులో కొద్దిగా జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, ధనియాలు. వెల్లుల్లి ఒక 5, ధనియాలు ఒక 1 స్పూన్ వరకు వేసుకొని వీటిని మొత్తం కూడా ఇలా దంచుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్ కాకుండా కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. ఇలా దంచి పెట్టుకున్న తర్వాత మనం ఇందాక ఏదైతే వాటర్ వేసి ఉంచామో దాంట్లోకి ఇదంతా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఆ బౌల్ని పక్కన పెట్టేసి ఇంకో బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసి దాంట్లోకి కొద్దిగా జీలకర్ర ఆవాలు, కరివేపాకు, కొద్దిగా పసుపు, ఎండుమిర్చి వేసి అవి బాగా కుక్ అయిన తర్వాత వాటర్ వేసేసి మనం ఇందాక మ్యాంగో రసం వాటర్ ఏదైతే ఉందో అది ఇందులోకి వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి ఇదంతా కూడా బాగా ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలి. సో ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా టేస్ట్ చేసుకొని ఒకవేళ సాల్ట్ పడితే సాల్ట్ వేసుకోవచ్చు. అంతే, మన టేస్టీ మ్యాంగో రసం అయితే రెడీ అయిపోయింది. ఒకవేళ మీరు కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.